మీడియాలో మనం ఎప్పుడు ప్రధానంగా రాజకీయాంశాలు చర్చిస్తుంటాం కానీ నిజానికి వివిధ తరగతుల ఉద్యోగులు మరీ ముఖ్యంగా చిరుద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇట్లాంటి వాళ్ళు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. ఈ కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఇదో పెద్ద పోరాటం. ఆశాలు అంగన్వాడీలకైతే కరోనా కూడా సోకుతుంది, వైద్య సిబ్బందిని గుర్తిస్తున్నారు, మాకెందుకు చేయడం లేదు, మూడు చాలామంది చనిపోయారు కూడా. ప్రభుత్వం నుంచి దాని మీద తగిన స్పందన లేదు. మున్సిపల్ కార్మికులు వీళ్ళు కూడా పారిశుద్ధ్య సిబ్బంది కింద కరోనా సేవలు అందిస్తుంటారు, వీళ్ళకి కొన్ని చోట్ల జీతాలు లేవు. నిన్న మొన్న కూడా వాడు అన్ని చోట్ల కేంద్రాల్లో కార్యాలయాల దగ్గర ప్రదర్శనలు చేశారు. కాబట్టి ప్రభుత్వం జీతాలకు సంబంధించి ఉద్యోగులు అలాంటి ఆందోళనలు చేస్తున్నారు. పూర్తి జీతం ఇవ్వడం ఒకటి కానీ ఇంకా చాలా అంశాలు అక్కడ అపరిష్కృతంగా ఉన్నాయి. నియామకాలు సరే సరే, ఈ సమయంలో నియామకాలు చేయకపోగా 7,300 మంది ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపించాలని ప్రభుత్వం నిర్ణయించడం చాలా దారుణం. గతంలో ఇలాంటి వార్త వచ్చింది, నేను మీతో మాట్లాడాను. అప్పుడు రవాణా మంత్రిగా ఉన్న పేరుని నని మేము ఎవరిని తీసేయడం లేదు, వాళ్ళని కొనసాగిస్తామని చెప్పారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పీటీడీ అని పెట్టారు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. ఈ పీటీడీలో 7,300 మంది వీళ్ళు ఉన్నప్పుడు వీళ్లను కరోనా వచ్చింది, మీరు ఇంటి దగ్గర ఉండండి, బస్సులు తిరగడం లేదు, లాక్డౌన్ అని దూరం పెట్టారు. ఇప్పటికి ఇంకా బస్సులు పెద్దగా అంతర్రాష్ట్ర సర్వీసులు తిరగడం లేదు, రాష్ట్రంలో తిరుగుతున్నట్టు. ఈ పరిస్థితుల్లో మీరు మాకు అక్కర్లేదు, మీరు రానక్కర్లేదని వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. పేరుని నాని మాట్లాడిన రోజే కడపలో డిపో మేనేజర్ ఎవరో ఒక ఆయన మీరు రావద్దని వాళ్ళని ఆపేసినట్టుగా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అచ్చంగా 7,300 మందిని ఇంటికి పంపించేస్తే ప్రభుత్వమే ఉద్యోగాలు ఇస్తానన్న ప్రభుత్వమే ఉద్యోగాల నుంచి తొలగిస్తే అంతకంటే బాధ్యతారహితం ఏముంటుంది? వాళ్ళు ఇప్పటికిప్పుడు ఏమవుతారు? బస్సులు తిరగడం లేదంటే వేరే పనులు చేయించాలి. ఎన్ని రకాల పనులు ఉన్నావు ప్రభుత్వంలో? మేము అధ్యతం ఇచ్చేసాం సంక్షేమ పథకాలు అనుకుంటూ, సంక్షేమ పథకాల్లో ఉద్యోగాలను తొలగించిన తర్వాత ఇంకా సంక్షేమమే ఉంది వాళ్ళకు? అసలు మనుగడే ఉండదు. కాబట్టి దీని మీద గతంలో అధికారులు కానీ మంత్రి కానీ ఇచ్చిన హామీ అవాస్తవం అని తేలిపోయింది. కార్మిక సంఘాలు దీని మీద చాలా పోరాడాయి. ఇప్పటికైనా వాళ్ళతో మాట్లాడి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించబోమని చెప్పడం, వాళ్ళ జీత భత్యాలు ఇవ్వడం ప్రభుత్వం యొక్క బాధ్యత. కొంతమంది అంటారు అవుట్సోర్సింగ్ అంటేనే అర్థం పనుంటేనే తీసుకుంటాం లేకపోతే లేదని కదా అని వాళ్ళు అంటారు. ఈ టెక్నికల్ వాటి వల్ల హ్యూమానిటేరియన్ మానవతావాద సమస్యలు పరిష్కారం కావు. ఎంతో వ్యర్థ వృధా ఖర్చు జరుగుతుంది ప్రభుత్వంలో. కానీ ఇక్కడ వీళ్ళు పని చేస్తారు, చేస్తామంటున్నారు. మీరు బస్సులు తిప్పండి, బస్సులు సమర్థంగా తిప్పండి, వాళ్ళతో పని చేయించుకోండి తప్ప ఈ కష్టకాలంలో 7,000 మందిని వీధుల పాలు చేస్తే అంతకంటే కూడా దారుణం ఇంకోటి ఉండదు. ఉద్యోగుల సంఘాలు అవన్నీ దీన్ని ఇప్పటికే తీవ్రంగా ఖండించాయి, ఆందోళన కూడా జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాస్తవిక దృష్టితో సానుభూతితో పరిశీలించాలని, మనం పరిశీలించడం కాదు వాళ్ళను తొలగించకుండా కొనసాగించాలని మనం కోరుకోవాలి.